वुमेन सेफ्टी विंग शी टीम तेलंगाना पुलिस की जानिब से सिकंदराबाद गांधी मेडिकल हॉस्पिटल एंड कॉलेज में शऊर बेदारी प्रोग्राम मुनाकिद किया गया। इस मौके पर शी टीम तेलंगाना का व्हाट्सएप नंबर इफ्तिताह अंजाम दिया गया। इस प्रोग्राम में वुमेन सेफ्टी विंग की इंचार्ज स्वाति लकड़ा के अलावा आला पुलिस अहलकार और गांधी मेडिकल हॉस्पिटल के डॉक्टर्स और जिम्मेदारान ने शिरकत की। इस दौरान खवातीन की हिफाजत के मुतालिक मुख्तलिफ प्रोग्राम्स भी पेश किए गए। बादियाजा मीडिया से बात करते हुए स्वाति लकड़ा ने कहा कि खवातीन की हिफाजत को यकीनी बनाने के लिए इस तरह के शऊर बेदारी प्रोग्राम स्कूल्स कॉलेजेस के अलावा मुख्तलिफ मकामात पर मुनक्किद किए जाएंगे और हर कॉलेज में लड़कियों की हिफाजत को यकीनी बनाने के मकसद से एक वॉलंटियर्स कमेटी कायम की जाएगी। वुमन सेफ्टी विंग तरफ ना तेलंगाना पुलिस तरफ ना इकड़ गांधी मेडिकल हॉस्पिटल लो मेमु अवेयरनेस प्रोग्राम एर्पा चेसेम दीं प्रत्येक शी टीम्स व्हाट्सएप नंबर अंते तेलंगाना व्हाट्सएप नंबर कुड़ा प्रारंभ चेयडम जरिगिंदी। दीं इकड़ गांधी मेडिकल हॉस्पिटल लो ना डॉक्टर्स नर्सेस अंदर दीं पाल्गोनारु ప్రత్యేకంగా మన ఈ సంవత్సర్ అంటే ఉమెన్ సేఫ్టీ ఇయర్గా మన డీజీపీ గారు ఏర్పాటు చేశారు కాబట్టి మన ప్రయత్నం అంటే అన్ని చోట్ల కాలేజెస్లో స్కూల్స్లో ఇంకా అన్ని చోట్ల వెళ్ళి ఈ ఉమెన్ సేఫ్టీ గురించి అవగాహన పెంచుకోవడానికి మన ప్రయత్నం ఉంటుంది। దాంట్లో ప్రత్యేకంగా ప్రతి కాలేజీలో కూడా మేము ఒక వాలంటీర్స్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నాము। ఆ వాలంటీర్ కమిటీ ప్రత్యేకంగా మన ఉమెన్ సేఫ్టీ వింగ్ తర్వాత ఆ కాలేజ్కి ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది అండ్ వాళ్ళు అంటే అన్ని రకంగా వాళ్ళు వాలంటీర్స్ ఉంటారు। ఇది ప్రత్యేకంగా మేము ఒక ప్రాపర్ మేనర్లో మేము ముందుకు తీసుకెళ్తాము। ఈ గాంధీ హాస్పిటల్లో కూడా మన సూపరింటెండెంట్ గారు డాక్టర్ శ్రవణ్ గారితో పాటు ఈ కాలేజీలో కూడా మేము ఆ వాలంటీర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాము। ఈరోజు చాలామంది పాల్గొన్నారు। ఒక చిందు ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఒక స్కిట్ ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ గురించి దానికి ఎలాంటి సొల్యూషన్స్ చేయాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ జరిగితే దానికి సొల్యూషన్స్ ఏంటి ఏ విధంగా పోలీస్కి అప్పచెప్పాలి లేకపోతే ఒక కమిటీకి ఎట్లా మాట్లాడాలి। సో ఇవన్నీ ఒక మంచి ప్రోగ్రామ్ ఈరోజు జరిగింది।